200,000 మందికి మైక్రోసాఫ్ట్ శిక్షణ. నేను మొన్ననే ఈ అంశాన్ని వీడియో కూడా పోస్ట్ చేశాం. ఇవాళ పత్రికల్లోకి లైన్లోకి వచ్చింది. 40 కోర్సుల సర్టిఫికేషన్ పర్యవేక్షణ మదింపు కమిటీ ఏర్పాటు, ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు. మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కోర్సుల మీద విద్యార్థులు నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చే ప్రాజెక్టు అమలు మీద పర్యవేక్షణ మదింపు కమిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. పర్యవేక్షణ మదింపు కమిటీ చైర్మన్గా విద్యాశాఖ మంత్రి, కన్వీనర్గా ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్యులుగా ఐటీ మంత్రి, ఐటీ నైపుణ్యాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, ఉన్నత విద్యామండలి చైర్మన్, సీఎం ప్రత్యేక అధికారి హరికృష్ణ, విదేశీ విద్యా సమన్వయకర్త కుమార్ అన్నవరపు ఉంటారు. ప్రాజెక్టులో భాగంగా 300కు పైగా కళాశాలలు నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ద్వారా 1.62 లక్షల మందికి శిక్షణ అందించబోతున్నారు. ఇది మొన్ననే నేను ప్రస్తావించాను. అదే పత్రికలలో మామూలుగా అయితే ఇదివరకటి రోజుల్లో చంద్రబాబు గారి పవర్లో ఉండుంటే కనుక ఇది బ్యానర్ హెడ్డింగ్ అయ్యేది, మైక్రోసాఫ్ట్ 162,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేయబోతుంది హో అని. ఇప్పుడు అది ఈ ప్రభుత్వం అయ్యేటప్పటికి అసలు వార్తే రాయట్లేదు. ఇది ఒక సెలెక్టెడ్ జర్నలిజం అన్నటువంటి పాయింట్ రైజ్ చేశాం. ఇవాళ కూడా వేసుకొచ్చారు లోపల, అది కూడా చివరికి ఎవరెవరో పేర్లు తప్పించి అసలు వార్తని పక్కకి వెళ్ళిపోయింది. ఒక ముక్కకి తప్పదు కాబట్టి అన్నటువంటి కోణంలో రాసుకొచ్చారు. ఇది మన దగ్గర ఉన్న ఈ సెలెక్టివ్ న్యూస్లో ఉన్నటువంటి రెండవ కోణం అయితే మారట్లేదు. అది సహజ సిద్ధంగా అంటే ప్రభుత్వాలు ఎవరుండాలో, రాజకీయ పార్టీలు ఎవరు అధికారంలోకి రావాలో పత్రికలు డిసైడ్ చేయడం, దానికోసం పత్రికల్ని కరపత్రాలుగా మార్చుకుంటున్నటువంటి అంశాలలో ఇది ఒక కీలకమైనటువంటి వ్యవహారం కింద మారుతోంది. ఇది మార్చాలా లేదా అన్నటువంటిది ఇక జనం డిసైడ్ చేసుకోవాల్సినటువంటి అంశం. ఇకపోతే